నమస్కారం. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కుల పైన మాట్లాడుతున్నాం. నా పేరు విజయ్ కుమార్ మ్యాకమ్. నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపిలేట్ బోర్డులో టెక్నికల్ మెంబర్గా పనిచేస్తున్నాను ట్రేడ్ మార్క్స్కి. మేధో సంపత్తి హక్కులు అనగానే ఇవి బిజినెసెస్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్ చేసే పర్సన్ ఈ మేధో సంపత్తి హక్కులు తెలుసుకోవాలి. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి కూడా ఈ మేధో సంపత్తి హక్కులు తెలుసుకోవాలి. మన దేశంలో మనం ఈ మేధో సంపత్తి హక్కులు తెలుసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. మన దేశంలో చాలా విలువైన మేధస్సు ఉంది. ఇంజనీర్స్, డాక్టర్స్ ఇలాంటి చాలా మంది వెలువడుతున్నారు మన దేశం నుంచి. కానీ వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి విదేశీ కంపెనీలకు పనిచేసి వాళ్ళు విదేశాల్లో ఇన్వెన్షన్స్ అవన్నీ వాళ్ళ విదేశీ కంపెనీస్ చేయడం వల్ల ఆ విదేశీ కంపెనీస్ చేసిన ప్రోడక్ట్స్ ని మనం ఇండియాలో కొనడం, దానివల్ల మనకి మనం వాళ్ళకి రాయల్టీ పే చేయడం జరుగుతుంది. అదే మనం ఇండియాలో మన ఇండియన్స్ మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే, మన మేధో సంపత్తిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఆ రాయల్టీ కట్టే అవసరం ఉండదు. ఒకవేళ రాయల్టీ వేరే వాళ్ళు కట్టినా సరే ఆ రాయల్టీ మనకే ఉంటుంది, విదేశాలకు పోదు. కాబట్టి ఈ మేధో సంపత్తి హక్కులు అనేవి చాలా విలువైనవి. వీటిని తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని మానిటైజ్ చేసుకోవాలి. ఎలా డబ్బులు సంపాదించాలి మేధో సంపత్తి హక్కుల పైన? ఈ డబ్బు ఎలా సంపాదించాలి అనే దానికోసం నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కోక్ టిన్ క్యాన్ కి రింగ్ క్యాన్ ఓపెనర్ అని చెప్పేసి ఒకటి. ఆ రింగ్ క్యాన్ ఓపెనర్ చాలా చిన్న ఇన్వెన్షన్. చాలా మామూలుగా టిన్ దాన్ని పుట్ చేసి ఏదో చేసి ఓపెన్ చేసేవాళ్ళు. దాని అలా కాకుండా చిన్నగా ఇలా ఓపెన్ చేస్తే వచ్చేట్టు అతను కనిపెట్టాడు. అతను కనిపెట్టగానే ప్యాటెంట్ వేసుకున్న ప్యాటెంట్ అప్లికేషన్ ఫైల్ చేశాడు. అతనికి ప్యాటెంట్ గ్రాంట్ అయింది. గ్రాంట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ అతన్ని అప్రోచ్ అయ్యాయి, ముఖ్యంగా కోకోలా కంపెనీ. కోకోలా కంపెనీ వచ్చేసి అతన్ని ఆ ఇన్వెన్షన్ ని వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి, ఒక 100 కోట్లు ఇస్తాము, ఆ 100 కోట్లకి మీ ఇన్వెన్షన్ మాకు ఇచ్చేసేయండి అని. నార్మల్గా మనలాంటి వాళ్ళు అయితే 100 కోట్లు అనగానే అమ్మో నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఇచ్చేస్తాం. కానీ ఈ అబ్బాయి, నేను 100 కోట్లకి ఇవ్వను, మీకు ఒక క్యాన్ తయారు చేసుకోవడానికి రూపాయిలో 10వ భాగం అంటే 10 పైసలకి ఒక క్యాన్ తయారు చేసుకోవడానికి మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఆ దానికి ఆ కోకోలా కంపెనీ రిప్రజెంటేటివ్ ఎవరైతే వచ్చారో ఇండియాకి బాగా నవ్వేసుకొని, నేనేమో 100 కోట్లు అంటున్నాను, నేనేమో 10 పైసలు అంటున్నాడు, దీనికి మతిగాని పోయినట్టుంది, ఇదేదో మంచి డీల్ అని చెప్పేసి ఇమీడియట్గా అగ్రిమెంట్ తయారు చేపించేసి సైన్ చేసేసాడు. సైన్ అయిన తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన రోజు వాళ్ళు మొత్తం కట్టిన విలువ ఏంటంటే 1,50,000 పౌండ్లు. 1,50,000 పౌండ్లు ఒక రోజు తయారీకి వాళ్ళు కట్టారు. అలా ఈ మేధో సంపత్తి హక్కుల్లో ప్యాటెంట్స్ అనేది 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతిరోజు 1,50,000 పౌండ్స్ 20 సంవత్సరాలు. అతను ఎంత సంపాదించి ఉంటాడు? మీ ఊకే వదిలేస్తున్నాను. సో అది కాకుండా అది మొత్తం ఆ కంపెనీకి ఇచ్చేయలేదు. ఆ కంపెనీకి లైసెన్స్ ఒకటి ఇచ్చారు, ప్రోడక్ట్ మొత్తం సేల్, అంటే ఇన్వెన్షన్ మొత్తం సేల్ చేయలేదు. మళ్ళీ పెప్సికోలా వాడు వచ్చాడు. పెప్సికోలా వాడితో సేమ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది, దాన్ని చేసుకున్నాడు. ఇంకో ఫార్మాసిటికల్ కంపెనీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే ఇన్వెన్షన్, ఒక చిన్న రింగ్ క్యాన్ ఓపెనింగ్ ఇన్వెన్షన్, దాని నుంచి అతని లైఫ్లో ఎన్ని డబ్బులు సంపాదించాడు. ఇంత గొప్ప విషయం మనకి, మనం కూడా కనిపెట్టుంటాం చాలా. మనం దైనిక చర్యల్లో మనం చాలా వస్తువులు కనిపెడుతూ ఉంటాం, చాలా అన్నీ చేస్తుంటాం. కానీ వాటిని ప్రొటెక్ట్ చేసుకొని ఇలా మానిటైజ్ చేసుకోవాలన్న ఆలోచన మనకి రాదు. సో ఆ ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ధనవంతుడయ్యారు. మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? మీరు ధనవంతులు కావాలనుకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, మేధో సంపత్తి హక్కులు ఏంటో తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం వల్ల మీకు చాలా రకంగా ఉపయోగంగా ఉంటుంది. మీరు ఈజీగా మనీ సంపాదించవచ్చు. మీ మేధస్సుని ఉపయోగించి మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అందరికీ తెలుసు హ్యారీ పాటర్ రాసిన ఆథర్. ఆమె ఒక 8 సిరీస్ బుక్స్ రాసింది. ఆ బుక్స్ రాయడంతో ఆగిపోకుండా ఆ బుక్స్తో లైసెన్స్ చేసి మూవీస్కి ఎండోర్స్ చేసింది. దానివల్ల ఆమెకు చాలా డబ్బులు వచ్చాయి. అది కాకుండా దాంతో క్యారెక్టర్ మర్చండైజింగ్ చేసింది. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని మర్చండైజ్ చేసుకొని డిఫరెంట్ ప్రోడక్ట్స్కి లైసెన్స్లు ఇచ్చి కాపీ రైట్ వల్ల ఆమె చాలా డబ్బులు సంపాదిస్తుంది. ప్రతి నిమిషం ఆమెకి రాయల్టీ రూపంలో 1,000 కోట్ల రూపాయలు వస్తుంది. సో ఒక పుస్తకం, ఒక సిరీస్ ఆఫ్ పుస్తకం రాయడం, దాంతో 1,00,000 రూపాయలు సంపాదించడం వీలైంది. ఇది కాపీ రైట్ వల్ల సాధ్యమైంది. సో ప్యాటెంట్స్, కాపీ రైట్స్, ఇలా వివిధ రకాల మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. తెలుసుకొని మనం వాటిని ఎలా
ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి దాన్ని నేర్చుకుందాం. మన తెలుగు పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ నొక్కండి. ఇలాంటి విషయాలు, మేధో సంపత్తికి సంబంధించిన విషయాలు చాలా చాలా చెప్తాను నేను, ఇంక్లూడింగ్ కేస్ స్టడీస్ మనం తెలుసుకుందాము. మన తెలుగు పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ నొక్కండి.